దేశంలో ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారాయి. తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయగల అవకాశం, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తుండటంతో ఇవి పాపులర్ అయ్యాయి. ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బెస్ట్. సిప్ చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు, కాంపౌండింగ్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. 2023లో మ్యూచువల్ ఫండ్స్ కొన్నిసార్లు 40-50% కంటే ఎక్కువ రిటర్న్స్ అందించాయి. భవిష్యత్తులో అందించనున్న రిటర్న్స్ కి హామీ లేకపోయినప్పటికీ సగటున 12% రాబడి ఆశించవచ్చు. మార్కెట్లోని ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫర్ చేస్తున్న వడ్డీ కంటే ఎక్కువ ఆదాయం అందుకోవచ్చు. మీ సేవింగ్ జర్నీని నెలకు 500 రూపాయలతో ప్రారంభించారు అనుకుందాం. అమౌంట్ తక్కువే అనిపించినా కాలక్రమేణా మంచి రాబడిని క్రియేట్ చేస్తుంది. స్థిరమైన పెట్టుబడి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇందుకు కారణం. 500తో సిప్ చేయడం మొదలు పెట్టి ప్రతి సంవత్సరం పెట్టుబడిని 10% పెంచుకుంటూ వెళ్ళండి. అంటే 2వ సంవత్సరంలో మీ నెలవారీ పెట్టుబడి 550 అవుతుంది, 3వ సంవత్సరంలో 605కి పెరుగుతుంది. పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా ఈ ప్లాన్ ఉండటమే కాకుండా కాలక్రమేణా మీ పెట్టుబడిని పెంచుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ను 30 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తే కాంపౌండింగ్ మేజిక్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 30 సంవత్సరాలలో ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో మీ మొత్తం పెట్టుబడి 986,964 అవుతుంది. 12% యాన్యువల్ రిటర్న్స్ కాలిక్యులేట్ చేస్తే మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ దాదాపు 44,17,062 చేరుకుంటుంది. ఇందులో రిటర్న్స్ ద్వారా జనరేట్ అయిన అమౌంట్ ఏకంగా 34,30,098గా ఉంటుంది.